ఇది బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. పొద్దున్నే ఒక విషాద వార్తనే వినాల్సి వస్తుంది, బాధాకరమైన వార్త. ఎవరైతే ఏలూరు ప్రభుత్వ ఆశ్రమ మెడికల్ కాలేజీలో చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ప్రాక్టికల్స్ కోసం అమరాపూర్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ప్రాక్టికల్స్ ముగించుకొని తర్వాత విహారయాత్ర కోసం వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన విహారయాత్ర విషాద యాత్రగా ముగియటం జరిగింది. MBBS స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా మొత్తం 14 మంది విద్యార్థులు విహారయాత్రకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో 10 మంది సేఫ్గా ఉన్నప్పుడు కూడా 5 ప్రమాదానికి గురైనట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో 2 సేఫ్గానే ఉన్నట్టు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగిందో ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, వాస్తవానికి వాళ్ళు విహారయాత్ర పెట్టుకున్న తర్వాత కాకినాడ బీచ్కి వెళ్ళారంట. కాకినాడ బీచ్లో కొంత ఎంజాయ్ చేసిన తర్వాత దాని తర్వాత మారేడుమల్లి, అల్లూరు జిల్లా మారేడుమల్లికి వెళ్ళే ప్రయత్నం చేశారంట. మారేడుమల్లిలో వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి, కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళొద్దని కూడా అధికారులు సూచన చేస్తూ ఉన్నారు. అధికారుల వార్నింగ్లు పట్టించుకోకుండానే వీళ్ళు వెళ్ళారా అనేటువంటిది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. కానీ ఏది ఏమైనా 2 అమ్మాయిలు కూడా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి బొబ్బిలి ప్రాంతానికి సంబంధించిన అమ్మాయిలు. వాళ్ళు ఏలూరు మెడికల్ కాలేజీలో MBBS చదువుతూ ఉన్నారు. తర్వాత ఇంకొక అబ్బాయి హైదరాబాద్కి సంబంధించినటువంటి అరవిందు, ఇంతవరకు అతని బాడీ కూడా దొరకలేదు. ఆ 2 అమ్మాయిలకు సంబంధించి, విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 2 అమ్మాయిలకు సంబంధించిన బాడీలు అయితే దొరికాయి, అది కూడా రిస్క్ చేస్తే దొరికాయి. ఒక 2 మాత్రం, మొత్తం 5 ప్రమాదానికి గురైతే ఒక 2 మాత్రం గాయాలతో బయటపడ్డారు. రాళ్ళను పట్టుకొని వచ్చిన ఒక్కసారికి, అసలు జరిగింది ఏంటి అంటే, వీళ్ళు వాటర్ పర్స్కి వెళ్ళారు, వరద ఉధృతి ఒక్కసారిగా వచ్చింది, వాగు ఒక్కసారిగా పొంగటం, వరద ఉధృతిలో వాళ్ళంతా 5 విద్యార్థులు, మొత్తం 14 మంది విద్యార్థుల్లో మిగతా వాళ్ళు 9 మంది బయటికి రాగలిగినప్పటికీ బాగానే, 5 మాత్రం వరద ఉధృతిలో కొట్టుకొని పోయారు. వాళ్ళలో 1 ఇద్దరు మాత్రం రాళ్ళు పట్టుకుని ఆగారు, మిగతా 3 మాత్రం ఆ వరద ఉధృతిలో కొట్టుకుని పోయారు. తర్వాత అధికారులు సమాచారం తెలుసుకున్నారు, పోలీసులు సమాచారం తెలుసుకున్నారు, లోకల్ ప్రజలు అందరూ రిస్క్ చేసి ఒక 2 బాడీలను అయితే తీసుకురావడం జరిగింది. తర్వాత మిగతా 1 మాత్రం ఇంతవరకు దొరకలేదు, అతని పేరు హరినాథ్గా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు, ఆ ప్రత్యేకించి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు చాలా కష్టజీవులుగా వాళ్ళ పేరెంట్ తెలుస్తూ ఉంది. చాలా కష్టపడి, ఎందుకంటే ఇలా MBBS ఎంత ఖర్చుతో కూడిందో ఎవరికి తెలియంది కాదు. వాళ్ళు తిని తినక కష్టపడి పోగు చేసుకున్న డబ్బుతో పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. అలాంటి ఎదుగొచ్చిన పిల్లలు ఒక్కసారి కెరియర్లో గ్రోత్ అవుతున్నటువంటి టైంలో ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారంటే ఆ వార్తను ఏ పేరెంట్స్ జీర్ణించుకోలేరు. ప్రత్యేకించి ఒక ఆయన అయితే RMP డాక్టర్ అంట, నేను డాక్టర్ కాలేకపోయాను, డాక్టర్ కోరిక నాకు, RMPగా వైద్యం చేస్తున్నాను, నా పిల్లగాళ్ళైనా డాక్టర్ కావాలని. ఎందుకంటే ఊళ్ళో RMP స్థాయి ఏ మాటది మనందరికీ తెలుసు, మిడిల్ క్లాస్ వాళ్ళది. కానీ ఇవాళ MBBS అంటే 1 కోటి రూపాయలతో పని, 1 కోటి రూపాయలతో పని. అలాంటిది ఒక RMP తను కష్టపడి రూపాయి కూడబెట్టి అమ్మాయిని MBBS చేస్తే, ఇవాళ అమ్మాయి సోమి అనే అమ్మాయి లేదు అని అంటే వాళ్ళకి ఎంత కడుపు మంట, కడుపు తీపి చెప్పండి. కాబట్టి ఏది ఏమైనా ఒకటి చదువుకున్న వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, చదువుకోని వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. కొద్దిగా పరిస్థితులు బాగాలేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వరదలు వస్తున్నాయి, వాగులు పొంగుతున్నాయి. ప్రత్యేకించి ఆ ఉభయ గోదావరి జిల్లాలో కొంచెం పరిస్థితులు బాగలేవు. మొన్ననే కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున వరదలు చూసాము. ఈ వరదల్లో ఎంతమంది ఎంత విలయ తాండవం చేస్తుందో చూస్తూ ఉన్నాము. కాబట్టి అందులోనూ నడి వర్షాకాలం నడుస్తూ ఉంది, వచ్చే వర్షాలు కూడా అలా ఇలా రావట్లేదు. నిన్న మారేడుమల్లిలో వీళ్ళు విహారయాత్ర చేస్తున్నటువంటి సమయంలో, శుక్రవారం సాయంత్రం వీళ్ళు విహారయాత్రకు వెళ్ళారంట, ఆ టైంలో ఒక్కసారిగా కుండపోత వాన. అది అలాంటి ఇలాంటి వాన కాదు, మనం చూస్తూ ఉన్నాం పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడా. కౌడు పరిస్థితులు అంటే, కౌడు పరిస్థితులు అంటే టెక్నాలజీని వాడి పెద్ద వర్షపాతాన్ని మనిషి క్రియేట్ చేయగలడు అనుకుంటున్న వర్షాలు, అలాంటి క్రౌడ్ పరిస్థితులకు కూడా సరిపోవు అనేంత వర్షాలు పడుతూ ఉన్నాయి. డిగ్గు సెంటీమీటర్లు లెక్కేయటానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నంత వానలు పడుతూ ఉన్నాయి. ఏదో ఆకాశాన్ని సిల్లు పడిందా అన్నట్టు వానలు పడుతూ ఉన్నాయి. వీళ్ళంతా వార్తలు చూస్తూనే ఉంటారు, పరిస్థితులు చూస్తూనే ఉంటారు, జరుగుతున్న ప్రమాదాలను చూస్తూనే ఉంటారు. మరి అయినా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అక్కడ జలతరంగిణి అనేటువంటి వాటర్ ఫాల్స్ ఉంటాయంట, జలతరంగిణి వాటర్ ఫాల్స్లో వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా వచ్చినటువంటి వరద వీళ్ళకి ప్రమాదానికి గురి చేసింది. దాంట్లో 9 మంది అయితే సేఫ్గా బయటపడ్డారు, తర్వాత రిస్క్ చేయడం వల్ల ఇంకొక 2 బయటపడ్డారు, 3 మాత్రం ప్రాణాలు కోల్పోయారు అనేది ఇప్పటికి అర్థమవుతోంది. దాంట్లో 2 బాడీని కూడా ఇప్పటికే పట్టుకోవడం జరిగింది. సో ఏది ఏమైనా సరే ఇప్పటికి వాళ్ళు పోస్ట్ మార్టం జరగాల్సి ఉంది. పేరెంట్స్ కూడా అక్కడ చేరుకున్నారు, కాకపోతే వాళ్ళు ఒక్కసారిగా తెలిసిన వార్తతో షాక్కు గురయ్యారు.
బాధకి లోనవుతా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏదెవరు మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, ఈ అమ్మాయిలు అబ్బాయిలు చదువుతున్నటువంటి ఈ 14 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించకపోవటం మీద మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల ప్రమాద నివారణ తగ్గింది, లేకపోతే మొత్తం విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యి ఉండేవాళ్ళు. దాదాపు ఒక ఇద్దరిని రక్షించగలిగారు రిస్క్ చేసి, ఇక ఇద్దరు డెడ్ బాడీని కూడా వెన్నే పట్టుకోగలిగారు, ఇంకొకళ్ళు దొరకాల్సి ఉంది. సో అధికారులకి పోలీసులకి ఒకే థ్యాంక్స్ చెప్తూనే కాలేజీ యాజమాన్యం మీద మాత్రం వాళ్ళు ఆగ్రహంగా వాళ్ళు ఉన్నట్టు కనపడతా ఉంది. ఏది ఏమైనా ఒక చేదు వార్తను పొద్దునే మనం చూసాం, ఎదుగొచ్చినటువంటి పిల్లలు రేపు రాబోయే కాలంలో కాబోయే డాక్టర్స్ అని చెప్పుకోవాలి. ఎంతో మందికి ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు కాపాడటానికి చదువుకునే చదువుల క్రమంలోనే మన్ని విడిచి, ఈ లోకాన్ని విడిచి వాళ్ళ పేరెంట్స్ని తెలిసి వెళ్ళిపోవటం అనేది నిజంగా బాధాకరం. జస్ట్ ఇలా దిగేమో అప్పుడే వర్షం స్టార్ట్ అయింది, మేము బయటకు వచ్చి వాళ్ళు వచ్చి ఎక్కువ వర్షం వచ్చి వాళ్ళకి వెళ్ళిపోయారు. ఐదుగురు వెళ్ళిపోయారు, ఒక అమ్మాయి ఇక్కడ వచ్చింది, ఇంకా అమ్మాయి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తనకి మైనర్ ఇంజరీస్ అయ్యే కాదు పేరు కోట్లు మార్చమన్నారు. ఇంకొక ముగ్గురు గురించి మాకు తెలియదు, అంటే వాళ్ళ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు, వాళ్ళు దొరికారో లేదో ఎక్కడ ఉన్నారో ఏంటో మాకు తెలియదు. వాళ్ళ అమ్మాయిల అబ్బాయి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఆశ్రమం.